బ్యాంకులు ప్రజలకు అండగా ఉంటాయనే నమ్మకం కల్పించాలన్నారు మంత్రి ఈటల రాజేందర్. రైతులకు రుణం ఇవ్వడంలో బ్యాంకులు ముందుండాలన్నారు. రాష్ట్రంలో 1,42 లక్షల ఎకరాల భూమికి పెట్టుబడి ఇవ్వబోతున్నట్టు చెప్పారు మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 150,000 కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. సోమాజిగూడ కత్రియా హోటల్లో కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ జోనల్ సమ్మిట్ ను ప్రారంభించారు మంత్రులు. సహాయం కోరి వచ్చినటువంటి వ్యక్తులు సహాయం చేయటంలో ఈ సహకార వ్యవస్థలు అందరికంటే ముందు వరుసలు ఉంటాయన్న సంగతి కూడా నేను గుర్తు చేస్తా ఉన్నాను. రాష్ట్రం సమగ్రంగా అభివృద్ధి చెందాలనుకున్నప్పుడు వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామిక రంగం కూడా అభివృద్ధి చెందినప్పుడే ఉపాధి అవకాశాలు మెరుగైతాయి, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. ఆ అభివృద్ధిలో మీ అర్బన్ బ్యాంకుల పాత్ర కూడా కొంత మీరు పాల్పంచుకోవాలి. మనం తప్పకుండా బ్యాంకర్స్ గా అర్బన్ బ్యాంక్స్ కాబట్టి ఈ బొకేలు ఇచ్చిన వాళ్ళు, ఈ టైల్ కట్టుకొని వచ్చేవాళ్ళు, ఈ బూట్లు వేసుకునేవాళ్ళు, ఈ అప్రైజల్ రిపోర్ట్ కాదు, నీడీ బేస్డ్. ఎవరికైతే నిజంగా అవసరం ఉందో వాళ్ళు ఐడెంటిఫై చేయండి, వాళ్ళని ఆదుకోండి. సామాన్య పౌరుడు ఒక రైతు పోతే రుణం తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడతాడో, ఏమీ లేని కాగితాల మీదనే 10,000 కోట్లు 20,000 కోట్లు కార్పొరేట్ కంపెనీలు ఓపెన్ చేసిన వాళ్ళకు వాళ్ళకు ఎంత ఈజీగా లోన్ దొరుకుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. దయచేసి మీ బ్యాంక్ అయినా అర్బన్ బ్యాంక్ అయినా తప్పకుండా తెలంగాణ కల్చర్ ఏంది, తెలంగాణ సంస్కృతి ఏంది, తెలంగాణ సాంప్రదాయం ఏంది, ఈ ప్రజలు ఎట్టుంటారు, కథెట్టుంటారు చూసుకొని జర ఆ ముక్కబట్టలోనికి, ఆ నెత్తిమాసిలోనికి, అవసరంలోనికి జర రప్పించి వాళ్లకు సాయం చేయండి.